నమస్కారం ఘంటారావణికి స్వాగతం ముందుగా ప్రధాన అంశాలు భాగ్యనగరంలో కన్నుల పండువగా వినాయక నిమజ్జనం ఆధ్యాత్మిక శోభ సంతరించుకున్న చారిత్రక నగరం గంగమ్మ ఒడిలోకి ఖైరతాబాద్ మహాగణపతి భారీ క్రేన్తో హుస్సేన్ సాగర్లో నిమజ్జనం ఇరవై లక్షలకు బాలాపూర్ లడ్డు దక్కించుకున్న దయానంద రెడ్డి బండ్లగూడలో కోటి ఇరవై లక్షలు పలికిన లంబోదరుడి ప్రసాదం రంగారెడ్డి జిల్లాలో కిటెక్స్ సింటెక్స్ కంపెనీల యూనిట్లకు శంకుస్థాపన పదకొండు వేల మందికి పైగా ఉద్యోగ అవకాశాలు వస్తాయన్న కేసీఆర్ గ్రూప్ వన్ ప్రిలిమ్స్ లో అదనంగా వచ్చిన పేపర్లపై టీఎస్పీఎస్సీ వివరణ కలెక్టర్లు చెప్పిన సమాచారం ఆధారంగా ప్రకటించామని వెల్లడి చెన్నైలో తుదిశ్వాస విడిచిన హరిత విప్లవ పితామహుడు తొంభై ఎనిమిది ఏళ్ల వయస్సులో కన్నుమూసిన ఎంఎస్ స్వామినాథన్ స్వామినాథన్ మృతి పట్ల ముఖ్యమంత్రి ప్రగాఢ సానుభూతి రాష్ట్ర వ్యవసాయ రంగ అభివృద్ధిని ప్రశంసించారన్న సీఎం